వెల్కమ్ టు మాట్రి మీడియా ప్రభునామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, ఎలయనగా పాపం వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్ బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. రోమీలకు రాసిన పత్రిక 6:23 అండి. అవునండి, పాపం వలన వచ్చే జీతము మరణము అని చెప్పేసి. అవునండి, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి అయితే మరి యేసుప్రభువారి మరణాన్ని మరి సిలువలో మరి కొట్టేశారండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఆయన మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే ఆయనతో పాటు యుగ యుగములు జీవించే భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్నారండి. అవునండి, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఎవరైతే మరి మారు మనసు పొంది మరి బాప్టిజం పొందుతారో, ఎవరైతే నీటి ద్వారా ఆత్మ ద్వారా రక్షణ పొందుతారో మరి వారికి నిత్య జీవము అని చెప్పేసి మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి. అవునండి, మనము తీసుకోవాల్సిన శిక్షా విధిని మరి యేసుప్రభు వారు తన సిలువలో మరి తీసుకున్నట్లుగా మరి మనం చూస్తున్నామండి. మనం పడవలసిన బాధ ఆయన సిలువలో మరి పడినట్లుగా మనం చూస్తున్నామండి. కేవలం మనం చేయాల్సింది ఏంటంటే మరి ఆయన నామాన్ని ఒప్పుకొని మరి నీటి ద్వారా ఆత్మ ద్వారా బాప్తిజం పొందినట్లయితే దేవుడు మనకి నిత్య జీవం అనుగ్రహిస్తాను అని చెప్పేసి మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి. అవునండి, మరి ఇంకా ఎవరైనా మరి మీరు బాప్టిజం తీసుకోలేదా, ఈ రక్షణ వాయిదా వేస్తున్నారా, కానీ మరి నేడే రక్షణ దినము అని చెప్పేసి మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మరి ఎవరైతే మరి రక్షణ పొందుతారో దేవుని యొక్క గొప్ప వరము యేసుక్రీస్తునందు నిత్య జీవం అండి. అవునండి, మన ఆత్మ యుగ యుగములు మరి దేవునితో పాటు మనం ఉంటామండి. మరి నేను అనుకుంటాను ప్రభువా, మరి మీతో పాటు నిత్యము జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా అని చెప్పి. అవునండి, ఈ లోకంలో ఎన్ని మనకి మనం కలిగి ఉన్నప్పటికీ, దేవుడు మనకి ఎన్ని ఇచ్చినప్పటికీ ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి ఒకరోజు మనం దేవుని దగ్గరికి వెళ్లాల్సిందేనండి. కాబట్టి మరి ఈ యొక్క కృపావరము ఇంకా ఎవరైతే మరి రక్షణ వాయిదా వేస్తున్నారో మరి దేవుడు మీతో మాట్లాడుతున్నారండి. దేవుని యొక్క కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అవునండి, మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నాయన యేసయ్య దేవ, మీ యొక్క కృపావరము తండ్రి నాయన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అంటున్నారు ప్రభా. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇంత గొప్ప భాగ్యము తండ్రి నాయన మీరు మాకు ఇచ్చారు, అందును బట్టి వందనాలు ప్రభా. మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంకా ఎవరైతే రక్షణ వాయిదా వేస్తున్నారో వారితో మీరు మాట్లాడమని దేవ నన్ను అడిగి వేడుకొంచున్నానయ్యా. యేసయ్య ప్రభా, మీరే సహాయం దయచేయండి నాయన దేవ. ఇంకా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ప్రభా, వారికి మీ ఆత్మ తోడుగా ఉండదు దయచేయండి నాయన దేవ. ఈరోజు వారు చేయ పనులన్నింటిలో కూడా నన్ను మీ గొప్ప జయాన్ని ప్రభా మీరు దయచేయండి నాయన. వారు చేయ పనులన్నీ కూడా నైనా సఫలం చేయమని చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.